ఉంటారు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళు అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటన జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. దుర్మార్గులు లేదా ఆ యొక్క భక్తిహీనులు ఎలా ఉంటారంటే పాపులతో కూడా గుంపు కూడి ఉంటారు. వాళ్ళు ఉత్సవ సమాజంగా ఉంటూ ఉంటారు. కాబట్టి నేను ఆ యొక్క అర్పణ చెచ్చినా కూడా నేను అంగీకరించును అని చెప్పి, అందుకే మొట్టమొదటి 1:13 అంటున్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాని నెకును తేకుడి. కాబట్టి భక్తిహీనుల యొక్క ఆయన అంటున్న మాట ఏంటంటే, భక్తిహీనుల యొక్క భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కాబట్టి ఎప్పుడు కూడా భక్తిహీనంగా దేవుని సన్నిధి ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్ను, లేదా వారు తెచ్చే నైవేద్యం నేను అంగీకరించను, వారి ప్రార్థనని వినను అని చెప్పి దేవుడు స్వయంగా సెలవిస్తూ వస్తున్నాడు. అదే రీతిగా యిర్మీయా గ్రంథం 6:20 కూడా చూస్తే, యిర్మీయా గ్రంథం 6:20-21 షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులందు నాకు సంతోషం లేదు, కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమును నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించుదురు. కాబట్టి ఆ షేబా దేశం నుంచి వచ్చే సాంబ్రాణి కానీ, దూరదేశం నుంచి వచ్చు మధురమైన చెరుకు కానీ మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. కాబట్టి ఇవన్నీ అర్పించినా కూడా అవన్నీ కూడా వ్యర్థము అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అయితే ఎవరి ప్రార్థన ఆయనకు ఆనందకరము, ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని చెప్పి చూస్తే, మొట్టమొదటిగా ఒక భక్తుని చూస్తూ వద్దాం మనం. 2 రాజుల గ్రంథం 20:3 ఇక్కడ మనకందరికీ తెలిసిన వాక్య భాగం హిజ్కియా యొక్క ప్రార్థన. తను చెప్తూ వస్తున్న మాట దేవుని సన్నిధిలో, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ఎలా ఉన్నాడంటే, తనకు తను చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడు అంటే యెషయా ద్వారా తను కబురు పంపిస్తాడు, దేవాదేవుడు నీవు మరణమగుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి యెషయా ద్వారా కబురు పంపించినప్పుడు తిరిగి తన ముఖం గోడ చట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో తను చేస్తూ వచ్చిన ప్రార్థన ఇది. వెంటనే అదే ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో, యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి ఈ ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు, ఈ ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు నీవు తిరిగి వెళ్ళి ఏమని చెప్తున్నాడు అతనితో ఇట్లనము, నీ పితృడైన దావీదునకు దేవుడు యెహోవా దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచ చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను, 3వ దినం నువ్వు యెహోవా మందిరంకి ఎక్కిపోవుదు. అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో మనకు రాయబడిన మాట ఏంటంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ వచ్చాడండి. తన కన్నీటి ప్రార్థన, సత్యమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఏ యొక్క యెషయా ద్వారా అయితే దేవాదేవుడు తను కబురు పంపిస్తూ వచ్చాడో, అదే యెషయా అక్కడి నుంచి ఇంకా తిరిగి మరలక మునిపోయి నడిమిశాల్లో ఇంకా ఉన్నాడు తను. వెంటనే తిరిగి మళ్ళీ అదే దేవాదేవుడు, ఇజ్కియా యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇజ్కియా యొక్క మొరను వినిన దేవుడు వెంటనే యెషయాను తిరిగి వెనక్కి పంపించి, నా ప్రజల అధిపతి అయిన ఇజ్కియాతో ఈ రీతిగా సెలవివు, నేను అతను బాగు చేయబోతున్నాను. అంతేకాదండి, తనకు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తూ వస్తాడు. నువ్వు 3వ దినం నా మందిరికి ఎక్కి వస్తావని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తావని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా దానికి సూచన ఏదైనా చూపించు ప్రభు అంటే, అక్కడ ఆ గడియారపు ముళ్ళు తిరిగి ఏది
పది మెట్లు వెనక వెక్కడం చూస్తూ వస్తాం మనం అక్కడ కాబట్టి ప్రియులారా ఇది ఆ మాట మనకి 20వ అధ్యాయం 10వ వచనంలో ఉంది అయితే అవన్నీ మన అంశం కాదు కానీ ఇక్కడ హిజ్కియాకు చేయబడిన ప్రార్థన తన యథార్థంగా దేవుని సన్నిధిలో తను చేస్తూ వచ్చిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ వచ్చాడు ఇక్కడ తన మరణకరమైన రోగం కలిగినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంటే అంతేకాదు ఇంకా 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 19వ అధ్యాయం మొదటి వచనంలో ఎప్పుడైతే అక్కడ అషూర్ రాజు సన్హెరీబు ఆ రబ్షాకెను పంపించి అక్కడ విస్తారమైన మాటలు పలుకుతూ వచ్చినప్పుడు వెంటనే తను చేసిన పని ఏంటో చూడండి 19:1 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్టు కట్టుకొని యెహోవా మందిరముకు పోయి యెహోవా మందిరముకు పోయి కీర్తన గ్రంథం 25వ వచనం అనుకుంటాను మనకు అక్కడ ఉంది సియోన్లో నుండి నువ్వు నిన్ను ఆదుకొందును అంటాడు ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని 121 కీర్తనలో ఉంది ఈ రీతిగా దేవుని సన్నిధిలో తను వెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన వాడుగా ఉంటూ ఉన్నాడు అక్కడ మనకి 19:20 వచనంలో ఉంది ఆ మాట 2వ రాజుల గ్రంథం 19:20 అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానం పంపాను ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చిందేమనగా అషూర్ రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను అంటే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అక్కడ శత్రు సైన్యం ఎంతో భయంకరంగా ఉంది ఆ యొక్క ఆ రాజు యొక్క అధిపతి విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అవతల ఉన్న వారిని నిరుత్సాహపరుస్తూ వస్తున్నాడు ఎంతో ఆనకూడని మాటలు తను అంటూ ఉన్నప్పటికీ కూడా తను ఎవరి జంతకు వెళ్ళలేదండి దేవుని జంతకు వెళ్ళాడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడు తద్వారా దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడు ఇదే యెషయ ద్వారా తన ప్రవచనం పంపిస్తాడు ఏమనంటే చూడండి 19:5, 6, 7 కూడా 2వ రాజులు 19:5, 6, 7 రాజైన హిజ్కియా సేవకులు యెషయా వద్దకు రాగా యెషయా వారితో ఇట్లన్ను మీ యజమానికి ఈ మాట తెలియజేయడి యెహోవా సెలవిచ్చిందేమనగా అషూర్ రాజు పనివారు నిన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని ఈ దేశమునకు వెళ్ళిపో తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశం ముందు కత్తి చేత అతన్ని కూల చేయుదును దేవుడు స్వయంగా యెషయా చేత కబురు పంపించి హిజ్కియాకు కబురు పెడుతూ వచ్చాడండి అతడు నీ మీద జయమొందడు అతను ఒక ఆత్మ నేను పుట్టిస్తాను అతడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు అంతేకాకుండా కత్తివాత చేత అతను హతం చేయబడతాడు అని చెప్పి యెషయా ద్వారా దేవుడు కబురు పంపిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఎందుకంటే తను యథార్థంగా దేవుని సన్నిధిలో ఎవరిని మనుషులను కానీ సైన్యాన్ని కానీ ఎక్కడ ఆశ్రయించలేదు కేవలం దేవాదిదేవుడైన యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి తన ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ వచ్చాడు ఇంకొక రాజును చూస్తాం ఆసా రాజు యొక్క ప్రార్థన చూస్తాం 2వ దినవృత్తాంతం 14:2 2వ దినవృత్తాంతం 14:2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై దేవుని దృష్టి తన పితరులు అనేక మంది రాజులు దేవుని దృష్టికి ఎంతో వ్యతిరేకంగా నడుస్తున్న సందర్భంలో ఆసా తన దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తూ వచ్చాడు అంతేకాకుండా తను చేసిన పనులు కూడా 3వ వచనంలో ఉన్నాయి అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభం కొట్టివేయించి వారి పితృల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి 5వ వచనం ఆఖరులో ఏమనిందంటే అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను అతను ఎవరు ఆశా వెళ్ళినంత కాలం కూడా దేవుని ఆ యొక్క రాజ్యము ఎంతో నెమ్మదిగా ఉంటూ వచ్చింది కారణం 2వ వచనంలో చూస్తే మనం యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను తను నడిచినవాడుగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ కూడా తను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఒక్కసారి మనం గమనిస్తే 11వ వచనం ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ మాకు లేరు మా దేవ యెహోవా మాకు సహాయం చేయుము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యెహోవా నీవే మా దేవుడు
నరమాత్రులను మా పైన జయం నొందనీయకము అని ప్రార్థింపగా దేవాదేవుడు మొన్నది మొత్తం యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. మేము బలహీనతలము, మేము బలహీనలము, మాకు శక్తి లేదు, శత్రు సైన్యం ఓడించటకు శక్తి లేదు, నీ మీద ఆధారపడుతున్నావు, నీవే మాకు దిక్కు, వేరే దిక్కు లేదు మాకు అని దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, యథార్థంగా దేవుని సన్నిధి తను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన ప్రార్థన కూడా ఆలకించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా అసలు మన దేవుడు ఎలాంటి వాడు అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. మన దేవాదేవుడు ఎవరు అంటే యథార్థవంతుడు, నీతిపరుడు, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు అని చెప్తున్నాడు. అయితే మానవులు ఆయన మనం ఎలా ఉండాలి అని దేవుడు సృజించాడు అంటే ప్రసంగి 7:29 రాస్తాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని తమకు ఇష్టమైన దారులకు తొలగి ఉన్నారు అంటాడు. ప్రసంగి 7:29 నిన్ను నన్ను కూడా దేవాదేవుడు యథార్థంగా ఉండాలని దేవాదేవుడు సృజిస్తే మానవుడు తనకి ఇష్టమైన దారులకు తొలగిపోయిన వాడుగా ఉంటున్నాడు. అదే మాట అక్కడ రాస్తున్నాడు ప్రసంగి 7:29 ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవాదేవుడి యొక్క ఆశ, దేవాదేవుడు మన యందు కలిగి ఉన్న సంకల్పం ఏంటంటే మనం యథార్థవంతులుగా ఉండాలని. అయితే మానవుడు యశగ్రంథం 65:2 చెప్తూ వస్తాడు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటాడు. లోబడన వల్లని ప్రజల వైపు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు అంటాడు. కాబట్టి మానవుడు యిర్మీయా గ్రంథం 17:9 మనకు అందరికి తెలిసిన భాగం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఎంత ఘోరమైన వ్యాధి కలదని. కాబట్టి మానవుడు దేవుడైతే యథార్థవంతులుగా పుట్టించాడు కానీ మానవుడు తనకిష్టమైన దారికి తొలగిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని గురించి ఇంకొక మాట చూస్తే కీర్తనలు 25:8 దేవుడు ఎలాంటి వాడు అన్నమాట ఇంకోసారి ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. కీర్తనలు 25:8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఒకప్పుడు మనమందరం కూడా పాపులం గుండి నిజదేవుడైన దేవుడిని గుర్తెరిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం పంపించి, తన సేవకులను పంపించి, ఆయా పరిచారకులను పంపించి దేవుని సత్యస్వార్త వినిపించిన తర్వాత మనం మారు మనసు పొంది తిరిగి దేవుని సన్నిధిలో బాప్తిసం పొంది దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా చేయబడుతూ వచ్చాం. ఆయన నా ముందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులుగా చేయబడుతూ వచ్చాం. అయితే ఇక్కడ రెండో భాగంలో ఆయన రాస్తున్న మాట ఏంటంటే, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులకు ఉపదేశించును, ఆయా తన మార్గములను ఏర్పరచుకొని ఆయా సాధనాలతో దేవుడు పాపుల యొద్దకు తన యొక్క ఉపదేశాన్ని పంపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అనే మాట ఇక్కడ స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా యథార్థ హృదయాల కోసం ఆయన యొక్క దృష్టి లోకమంతా సంచారం చేస్తుందంటాడు. 2 దినవృత్తాంతంలో 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. యెహోవా యొక్క కనుదృష్టి, ఆయన చూపు ప్రతి చోట కూడా ఎక్కడ నీతిమంతులు ఉన్నారా, ఎక్కడ యథార్థవంతులు ఉన్నారా, వారిని నేను బలపరచాలి అని చెప్పి ఆశతో దేవాదేవుడు తన కనుదృష్టి
దేశమంతా ప్రపంచమంతా కూడా తనకు అనురుస్తి తిప్పేవాడిగా ఉంటూ ఉన్నాడు. సంచారం అంటే కదులుట అని వస్తుంది. అక్కడ అంటున్న మాట, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై. ఎవరు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటారో వారిని బలపరచటానికై యెహోవా దృష్టి, కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేయుచున్నది అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క యథార్థవంతులకి ఆయన ఆశ్రయ దుర్గము అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. చూడండి సామెతలు 10:29, సామెతలు 10:29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపం చేయువారికి అది నాశనకరము. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. ఇది ఇంకో విధంగా అన్వయించుకోవాలంటే దానియేలు జీవితం కావచ్చు, లేదా యోసేపు జీవితం కావచ్చు. గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. తను జీవితం అంతా కూడా ఎక్కడా కూడా విశ్వాస తప్పలేదు, యథార్థ తప్పలేదు, కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాటని యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ఆశ్రయ దుర్గము అంటే ఎక్కడ తావులేని పరిస్థితుల్లో, ఎక్కడ తలదాచుకునే పరిస్థితులు లేనప్పుడు తిరిగి ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఆయన ఆశ్రయం ఉంటాడు. యథార్థవంతుల పక్షంగా ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు అనేది ఇక్కడ చెప్తూ వస్తున్నమాట. అంతేకాకుండా యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందని చెప్పి యిర్మీయా గ్రంథం 5:3 సెలవిస్తూ వస్తున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథం 5:3. ఇందాకేమో ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుతుందని చూసాం 2వ దినవృత్తాంతంలో. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా యథార్థత కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క యథార్థతకు పర్యాయ పదం నిజాయితీ పరులు లేదా నీతిమంతులు అని కూడా సెలవిస్తూ వస్తున్నాడు. అదే సామెత గ్రంథం 15:29 వచనం అనుకుంటాను. సామెత గ్రంథం 15:29 వచనంలో ఇక్కడ స్పష్టంగా చెప్తూ వస్తున్న మాట యథార్థవంతుడు అన్న మాటకు పర్యాయ పదంగా ఇక్కడ నీతిమంతుడు అన్న మాట వాడబడుతూ వస్తున్నాడు. 15:29 అంటాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన అక్కడేమో ఇందాక మనం చదువుకున్నాము 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ఆయన సంతోషించేవాడు, యథార్థవంతుల ప్రార్థన ఏందో ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడేమో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని చెప్పి చెప్పి సెలవిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ సలోమిని విషయంలో దేవుడు సెలవిచ్చిన మాట చూడండి, 1వ రాజుల గ్రంథం 9:4. ఇక్కడ సలోమోను తన మందిరం అంతా కంప్లీట్ చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై తనకు సెలవిస్తూ వస్తున్న మాట చూడండి, అదంతా కూడా 1-3 వచనాలు ఉంది. అయితే మనం 4-5 వచనాలు చదువుకుందాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేల్ మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇస్రాయేల్ మీద నీ సింహాసనము స్థిరకాలం వరకు స్థిరపరచుదును. దేవుడే స్వయంగా సలోమోనుకు ప్రత్యక్షమై తను సెలవిస్తూ వస్తున్న మాట 13వ చున్నలు కూడా మనం చదువుకుంటే, సలోమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటకు తాను చేయగోరిన దాని అంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సలోమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చను, నా సమ్ముఖ ముందు నీవు చేసిన ప్రార్థనలు విన్నపములు నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని చెప్తూ తిరిగి తను సెలవిస్తూ వస్తున్నమాట. 4-5, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై, అంటే దావీదుతో దేవుడు
తన నా హృదయానుసారుడని చెప్పి దేవాదేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. తిరిగి తన కుమారుడైన సొలొమోను విషయంలో ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంత అంటే నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారం అంటే దేవుని యొక్క మందిరం విషయంలో దేవుడు చక్కని నమూనాను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ యొక్క రూపము ఆ యొక్క ఏ విధంగా కట్టాలి దాని కొలతలు అవన్నీ కూడా దేవుడు స్వయంగా తనకు దయచేసినప్పుడు ఆ రీతిగా తను ఆ యొక్క కొలతల ప్రకారం ఆ యొక్క నాణ్యత ప్రకారం ఆ గోడలు కట్టేటప్పుడు కూడా ఎక్కడ కూడా సుత్తే అవి వాడకూడదని శబ్దం రాకూడదని ఏదైతే దేవుని ఆజ్ఞలు ఇచ్చాడో ఆ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మందిరం కట్టినప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై సెలవిస్తూ వచ్చిన మాట ఇది. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను ఇది నా కట్టడలను విధులను అనుసరించి అనుసరించిన ఎడల నీ సంతతిలో ఈ దావీదుకు ప్రమాణం చేసిన వాక్యం నీ సంతతిలో ఒకడు ఇస్రాయేల్ మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేల్ మీద నీ సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచుదును. ఏదైతే వాగ్దానం చేశాడో దావీదు మహారాజుతో తనే కట్టాలని ఆశపడ్డాడు, అయితే నీవు కట్టడానికి వీల్లేదు, నీ గర్భమును పట్టబోవు, నీ కుమారుడే నాకు మందిరం కడతాడని దేవుడు దావీదుకు సెలవివ్వటం, తిరిగి దాని కొరకై సొలొమోను ఏర్పరచుకోవటం, సొలొమోనుకు ఆ యొక్క ప్రత్యక్షత ఆ యొక్క నమూనాను చూపించటం, దాని ప్రకారం అందుకే అక్కడ ఆ మాట వాడాడు, నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. ఆ కట్టడల విధులను తను అనుసరిస్తూ ఆ యొక్క మందిరం కడుతూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క మందిరం మొత్తం కూడా నేను పరిశుద్ధపరిచి ఉన్నానంటాడు. తర్వాత ఆ యొక్క మందిరంలో నేను నా యొక్క పవిత్రతను మహిమను నేను నింపి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుడికి సన్నిధిలో తను యథార్థంగా నడిచిన దాని విధానం బట్టి దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క కట్టడ వీడిలో అనుసరించి నడిచిన విధానం బట్టి సొలొమోను పక్షంగా దేవుడే సాక్ష్యమిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా మనం కూడా యథార్థవంతులమై దేవుని సన్నిధికి చేరువచ్చి ఆయన అభిష్టం మేరకు ఆయన ఆశించిన మేరకు మన జీవితాలు మన సాక్ష్యాలు కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆనాడు భక్తుల ప్రార్థన అంగీకరించిన దేవుడు ఈరోజు నీనా ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధ మనసుడై ఉన్నాడు. ఇంకా చూడండి కీర్తనలు 33:4 దేవుని వాక్యము యథార్థమైనది అంటాడు. కీర్తనలు 33:4 యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైన ఆ వాక్యం గురించి దేవుడు ఇంకో దావీదు మహారాజు తను కీర్తనలో రాసొస్తున్న మాట 138:2 నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును హెచ్చుగా చేసి ఉన్నావు అంటాడు. 138:2 నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవాదేవుడు తన నామము కనపరచడమే కాకుండా తను ఇచ్చిన వాక్యం యోహాను 1:1 మనకందరికీ తెలుసు, ఆది అందు వాక్యం ఉండును, వాక్యం దేవుడైన వాక్యమే, వాక్యం దేవుడి యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను అన్నమాట. ఈనాడు నీవు నేను చదువుకుంటున్న ఈ వాక్యము మాట్లాడే దేవుడు మనం ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఎంతో మనసు కష్టం వచ్చినప్పటికీ ఆపదలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధి చేరువచ్చి వాక్యం చెందకు వచ్చినప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపించి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. 119 కీర్తనలో ఆ యొక్క వాక్యం గురించి కీర్తనకారుడు దావీదు మహారాజు ఎన్నో గొప్పగా తను ఆ మాటలు తెలియజేస్తూ వస్తాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 138:2 నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, ఆ వాక్యమే యథార్థమైన వాక్యం అని చెప్పి 33:4 సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం కలిగి ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యము ఎంతో యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అని చెప్పి రాయబడుతూ వస్తుంది. కాబట్టి ప్రియనోనులరా, ఈ యొక్క ఆ మహామోహుని చెంతకు యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానికి చేరి వచ్చినప్పుడు ఇంకా కొన్ని మాటలు చూసుకొని మనం ప్రార్థనకు వెళ్దాం. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే 84
పదకొండులో చూడండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు. కీర్తనలు 84:11. కీర్తనలు 84:11 ఆఖరి లైన్లో ఉంది. సరే మొత్తం చదువుతాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమ్నై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇప్పుడే ముగ్గురు భక్తుల జీవితాలు మనం చూస్తూ వచ్చాం. సొలొమోను విషయంలో అయితేనేమి, దావీదు విషయంలో అయితేనేమి, హిజ్కియా విషయంలో అయితేనేమి, ఆసా విషయంలో అయితేనేమి. ఇంకా దావీదుని గురించి అక్కడ ఆకీష్ సెలవిస్తున్న సాక్ష్యం చూడండి. 1 సమూయేలు 29 6వ వచనం. 1 సమూయేలు 29:6 ఇక్కడ దావీదుని గురించి ఆకీష్ రాజు సెలవిస్తున్న మాట. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. దావీదు మహారాజు గురించి ఆకీషు సెలవిస్తున్న మాటలండి అది. నీవు నిజముగా యథార్థవరుడవై ఉన్నావు. ఇంకా గొప్ప మాట చూడాలంటే ముందు వచనాలు చూద్దాం రెండొకసారి. ఇంత చక్కెర మాట, ఇంకా నిన్ను నేను దీనిగా పెట్టుకుంటాను నిన్ను అని చెప్పి ఆకీష్ దావీదు గురించి సెలవిస్తూ వస్తాడు. సరే మనం ముందుకు వెళ్దామండి. చాలా చక్కటి మాట రాయబడి చూస్తే, నేను నిన్ను సంరక్షకునిగా పెట్టుకుంటానంటాడు. అదే ఆకీషు దావీదు మహారాజు గురించి. ఒకటో సమూయేలు ఇరవై ఎనిమిది రెండు. దావీదు, నీ దాసుడని నేను చేయబో కార్యమును ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందు అనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నా సంరక్షకుడిగా నిర్ణయించునన్ను. నిన్ను ఎప్పటికీ, ఆ ఆకీషు ఎవరంటే ఫిలిప్తుల సర్దారుకు తను రాజు అనుకుంటా, బహుశా ఫిలిప్తుల సర్దారుకు తను రాజు అనుకుంటాను. ఆ యొక్క యుద్ధం చేయబోయే ముందు తను అంటూ వస్తున్న మాట అనమాట దావీదు గురించి, నిన్నెప్పుడు కూడా నా సంరక్షణగా పెట్టుకుంటానని చెప్పి ఆకీష్ తన గురించి సాక్ష్యం చెప్తూ వస్తాడు. తర్వాత సామెతలు 11:3. యథార్థవంతులకు ఎవాళ్ళ యథార్థతే త్రోవ చూపిస్తుందో అంటాడు ఇక్కడ. సామెతలు 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. మనం యథార్థంగా ఉంటే దేవాదేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా మన యథార్థత మనకి త్రోవ చూపించేదిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. తర్వాత 20వ వచనంలో కూడా చూస్తే 2వ భాగం, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఇంకా ఎన్ని మాటలు మనకు చూపించను. తర్వాత యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ఇదే సామెతల 14:11.
భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చివరికి ఒక్క మాట చూసుకొని మనం ఇక్కడ ప్రార్థనకు వెళ్దాం. హెబ్రియర్ పత్రిక 10:22 మీరు నేను ఎలా ఉండాలి, ఎలా దేవుని సన్నిధికి చేరి రావాలి ప్రార్థన విషయంలో అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తాడు అపోస్టల్ అయిన పౌలు హెబ్రి సంఘానికి రాస్తూ. హెబ్రి పత్రిక 10:22 మనం కూడా దేవుని సన్నిధానికి ఎలా చేరి రావాలనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు, అంటే మన హృదయంలో మన యొక్క మనస్సాక్షికి ఎక్కడ కూడా కల్మషం లేకుండా ఉండాలి. అంటే అందరి ఎడల యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఎవరి విషయంలో భేదాభిప్రాయం ఉండకూడదు, కల్మషం ఏమీ ఉండకూడదు. ఒకరిని చూస్తే మనకి కొట్టబుద్ధి అయింది, ఇంకొకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది. అయితే దేవాదేవుడు ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, ప్రోక్షింపబడిన రక్త ప్రోక్షణ దేవుని యొక్క రక్త ప్రోక్షణ కింద ఉంచి ఆ యొక్క ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు ఎలా రావాలనేది చివరి అంశంలో చెప్తూ వస్తున్నాడు. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కాబట్టి మనము కూడా దేవుడు సన్నిధిలో యథార్థ హృదయమే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తే దేవుడు తన పితరుల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆశా యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇస్కే యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, సలోము యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, నీనా ప్రార్థనలు కూడా ఆలకించడానికి సిద్ధహస్తుడు. ఎప్పుడు అంటే యథార్థ హృదయం కలిగి ఆయన సన్నిధి కనుక వస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడానికి సిద్ధహస్తుడు ఉన్నాడు. చివరిగా మనం చదువుకున్న భాగం చదువుకొని మనం ప్రార్థనకు వెళ్దాం. సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుడి వాక్యం దీవించునుగాక. దయచేసి విన్న వాక్యానుసారంగాను